టీడీపీ సభలకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రావూర్లో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగించారు. 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారని, అసలు వైసీపీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఓట్లను అడిగే అర్హత వైసీపీకి లేదన్నారు. మనకు పేపరు లేదు, టీవీ లేదని, పేపరు టీవీ రేడియో అన్నీ మీరేనని, మీరే ఈ పార్టీని కాపాడాలని అన్నారు. ఒక ప్రబంధనంగా ముందుకు పోతున్నారు. ప్రజల్లో విపరీతమైన స్పందన కనబడుస్తా ఉంది. అదే సమయంలో వాళ్ళు సవాలు వేశారు, 5 లక్షల ఓట్లతో గెలుస్తామని సవాలు కూడా వేసినారు. నేను కూడా సవాలు వేస్తున్నా, 5 లక్షలు కాదు, నీకు ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలో సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నా. ఓటు అడిగే అర్హత నీకు లేదు, అయితే డబ్బుల సంచులు వస్తాయి, వస్తే ఒప్పుకుంటారు కదా మీరు బాగా తీసుకోరా. మీరు ఒకరికి గట్టి చెప్పండి, డబ్బులు ఇస్తే తీసుకుంటారా? నమ్మకం నా ముఖమాటే చెప్తున్నారా తల్లి, ఇసుక డబ్బులు వేస్తారు, లిక్కర డబ్బులు వేస్తారు, బెదిరింపులు సంపాదించిన అవినీతి డబ్బులు చేస్తారు. ఆ డబ్బులు తీసుకుంటారని మీరు బాధపడిపోతారు. అమ్మాయి డబ్బులు ఇచ్చారు, లేకపోతే మీకు పాపం వస్తుందని ఇచ్చేది పాప డబ్బులు. ఆ డబ్బులు మనకెందుకు తమ్ముళ్ళు, పాపిస్తు డబ్బులు ఎందుకు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకనే ఎప్పుడైతే డబ్బులకు ఆశపడతాము మనకుండే హక్కులు మనం కోల్పోతాం, అక్కడి నుంచి ప్రలోభాలకు లోనైనప్పుడు అవతల వాళ్ళు మన జీవితాలతో ఆడుకుంటున్నారు, మన భవిష్యత్తు ఆడుకుంటున్నారు. అందుకే అడుగుతున్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ప్రజా చైతన్యంతో వచ్చిన పార్టీ, పేదవాళ్ళ పార్టీ, పేదవాళ్ళ కోసం పనిచేసిన పార్టీ, మీలో కూడా ఒక్కసారి ఆలోచించడం అందరిని కోరుకుంటున్నా. అందుకని ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నా, 17వ తారీఖు వరకు మీరు అందరూ కూడా ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి, 100 మంది 1000 మందికి చెప్పాలి. మనకు పేపర్ లేదు, పేపర్ మీరే, టీవీ మీరే, రేడియో మీరే, మీరే ఈ పార్టీని కాపాడండి. మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అవసరమని